రంజాన్ మాసం ప్రారంభం అయ్యిందంటే చాలు హలీం తినేందుకు అందరూ ఎగబడుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ హలీం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తాజాగా రంజాన్ మాసం ప్రారంభం కావడంతో హలీం సెంటర్లు భారీగా ఏర్పడ్డాయి. కొంతమంది వ్యాపారులు పబ్లిసిటీ కోసం ఫ్రీ హలీం అంటూ ఆఫర్లు పెడుతున్నారు. అయితే దీనికి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుండటంతో కొంపముంచుతోంది. ఫ్రీ హలీం అనేసరికి జనాలు ఎగబడుతున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ కావడం, చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలగడం జరుగుతోంది. కొందరైతే ఫ్రీ హలీం కోసం వచ్చి పోలీసుల దెబ్బలు కూడా రుచి చూస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఫ్రీ హలీం ఆఫర్ పెద్ద గందరగోళాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. జనాల్ని కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనే తాజాగా గుంటూరులో చోటు చేసుకుంది. అరండాల్పేటకు చెందిన ఓ రెస్టారెంట్ యజమాని ఫ్రీ హలీం అంటూ బోర్డు పెట్టాడు. అంతే క్షణాల్లో వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. హలీం కోసం ఒకరినొకరు తోసుకుంటూ ఎగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా హలీం కోసం అంత సాహసం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.